మెదక్ జిల్లా ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ధనుష్ చనిపోయాడంటూ మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో పుట్టడి దుఃఖాన్ని పంటి కింద బిగబట్టి తమ గారాల పట్టికి అంత్యక్రియలు నిర్వహించారు అయితే అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు తాము అంత్యక్రియలు నిర్వహించింది తమ కుమారుడు ధనుష్ కాదని దత్తు అని తేలడంతో అవాక్ అయ్యారు ధనుష్ బతికే ఉన్నాడని వైద్యుల నుంచి సమాచారం రావడంతో ధనుష్ను చూసేందుకు తల్లిదండ్రులు ఆసుపత్రికి బయలుదేరారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు ఇస్మాయిల్ చెప్పండి ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ మొదలైంది అంటే దత్తు